అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో, ప్రతి కాలంలో కూడా వారి వారి భాషల్లో నుంచి, వారి జాతిలో నుంచి ఒక వ్యక్తిని, ఒక మానవుణ్ణి ప్రవక్తగా ఎన్నుకున్నాను అని, మరియు ఆ యొక్క ప్రవక్త ద్వారా మానవులకి మరియు జిన్నులకి జీవించే పద్ధతులు, ఆరాధించే పద్ధతులు, సృష్టికర్తైన అల్లాను గుర్తించే పద్ధతులు, స్వర్గం నరకం మంచి చెడు, పాపం పుణ్యం హరాం హలాల్ అంటే ఏమిటి అనే విషయ జ్ఞానం, ఇలాంటి అనేక విషయాలు ఇలా ప్రవక్తల ద్వారా మరియు ఆ ప్రవక్తలకి గ్రంథాలు ఇచ్చి, ఆ గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా మానవాళికి మరియు జిన్నులకి ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్, జ్ఞానాన్ని, పద్ధతులని నేర్పాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేసి ఉన్నారు. అంటే ప్రవక్త అంటే ఒక రోల్ మోడల్, ప్రవక్త అంటే ఒక హీరో. ఒక నేను ఒక హీరోగా ఒక ప్రవక్తను చేసుకోవాలి, నేను ఒక రోల్ మోడల్గా ఒక ప్రవక్తను తీసుకోవాలి, మరి నేను ఈరోజు ఎవరిని తీసుకుని బతుకుతూ ఉన్నాను, నా యొక్క జీవన పద్ధతుల్లో, ఆరాధన పద్ధతుల్లో ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్గా నేను ప్రవక్తని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా యొక్క ఈ యొక్క సున్నత్ అంటారు, ఈ యొక్క ప్రవక్త పద్ధతిని సున్నత్ అని అంటారు. అంటే ఉదాహరణకి ఈ యొక్క గడ్డం కానీ, టోపీ కానీ, బట్టలు కానీ, లేకుంటే అలవాట్లు కానీ, మాటలు కానీ, చేతలు కానీ, జీవించే పద్ధతులు కానీ, ఆరాధించే అన్ని ప్రవక్త ద్వారా దేవుడు మనకి నేర్పాడు, చూపించాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి నేను ఒక ముస్లింగా, ఒక మోమిన్గా, ఒక ఇస్లాంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక అల్లా యొక్క భక్తుడిగా నేను ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఈనాటి సమాజంలో? అంటే నేను చిట్ట చివరి ప్రవక్త. ప్రవక్తలు 124,000 మందికి పైగా ప్రవక్తలు ఈ లోకంలో ఎన్నుకోబడ్డారు అని, దాంట్లో చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇప్పుడు ఈ సమాజంలో మరి నాకు లేదా మనకి హీరోగా లేదా రోల్ మోడల్గా, సున్నత్గా, ఆధారంగా ఉంది, ప్రవక్తగా ఉన్నారు. ప్రవక్త పేరు విన్నా, రాసినా, చదివినా మొహమ్మద్ అని పేరు వింటే సల్లల్లాహు అలైహి వసల్లం అని ఒక చిన్న దరువుదైనా సరే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద చెప్పాలి. అందుకే మీరు వింటున్న వారు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రవక్త అని అన్నా లేదా మొహమ్మద్ అని అన్నా కూడా లోపల మనసులో అల్లా ఆయన పైన శాంతి శుఖాలు కురిపించండి వల్ల ఆమీన్ అని దీని యొక్క అర్థం. ఈ విధంగా చిన్న దువా ప్రవక్త గారి తరఫున పంపిస్తూ ఉండండి. దీనిని అరబీలో సల్లల్లాహు అలైహి వసల్లం అని అంటారు. మరి ఆ ప్రవక్త ఆదర్శం అంటే ఆ ప్రవక్త గారు చూపించిన కొన్ని విషయాలలో, మరి ఆయన నాకు ఆదర్శం, ఆయనే నాకు మార్గదర్శకత్వం, ఆయన ఒక ప్రవక్తగా, ఒక సృష్టికర్తైన అల్లా యొక్క భక్తుడిగా, ఆరాధన విధానాలలో, జీవితంలో స్వర్గానికి పోవడం కోసం ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక శ్రేయోభిలాషిగా, ఒక బాటసారిగా, ఒక నాయకుడిగా, ఒక జడ్జిగా, ఒక ఖలీఫాగా, ఒక పనివాడుగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక బోధకుడిగా, ఒక డాక్టరుగా, ఒక అనాథుగా, ఆయనలో ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి మనకి. ఆయన ఈ యొక్క రోల్స్ అన్నింటిని కూడా, ఈ యొక్క అన్నింటిని కూడా ఆయన నిర్వర్తించి చూపించారు ఎలా జీవించాలి అనేది. ఇప్పుడు మనం చెప్పుకునే ఇవన్నీ కూడా ఆయన అన్నింటిలో కూడా ఆయన గడిపారు. మరి నాకు వీటన్నింటిలో కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో, హదీసుల్లో ఆదర్శం ఉంది, అల్లాహు అక్బర్. అందుకే ఆయన నా హీరో, నా రోల్ మోడల్. ఒక కుటుంబ వ్యవహారాలలో ఎలా ఉండాలి, బంధుమిత్రులతోటి ఎలా ఉండాలి, స్నేహ సంబంధాలు ఎలా కలిగి ఉండాలి, వీటి యొక్క హక్కులు ఏమిటి, వాటిని ఎలా నిర్వర్తించాలి, వ్యాపార వర్తక లావాదేవీలలో మరియు విద్యా జ్ఞానాలలో సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థనలలో మరి ఖురాన్ని అర్థం చేసుకోవడంలో మరియు పెండ్లి చేసుకోవటంలో, వ్యవసాయం చేయటంలో, ఆర్థికంగా మరియు జకాత్, నమాజ్, సదకా ఖైరాతులు, హజ్ ఉమ్రాలు, ఉపవాసం ఇలాంటి అన్ని పద్ధతుల్లో కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శం, ఆయన ఒక రోల్ మోడల్గా, ఆయన ఒక దిక్సూచిగా, వీటన్నిటిని ఎలా ఆచరించాలని చూపించే పద్ధతిలో ఇవన్నీ కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందు ఉండి ఆయన వెనుక మరి ఆయన ప్రవక్తగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అందుకే నా యొక్క దరూద్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసమే. నా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ప్రేమ, గౌరవం, మర్యాద ఎక్కువ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మరియు ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, నేను కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాను, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లా, ఆయన తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు, సాటి సమానం ఎవరూ లేరు. నా యొక్క ఆరాధన, నా యొక్క మొక్కుబడులు,
నా యొక్క నమాజ్, ఉపాసం, జకాత్, సదకా, ఖైరాతులు, హజుమ్రాలు, నా యొక్క ఇబాదతులు, నా యొక్క ప్రార్థనలు అన్నీ అల్లాకే అంకితం, అన్నీ అల్లాకే సొంతం. కానీ ఇవన్నీ ఎలా చెయ్యాలి అనే పద్ధతి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ప్రవక్త గారు చూపించిన పద్ధతి ప్రకారం అల్లాని ఆరాధించాలి, అల్లాని చేరుకోవాలి. అంతేగాని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు అల్లా కాదు, అల్లా లాంటి వారు కాదు, అల్లాతో సమానం కాదు. ఆయన ఒక మానవుడు, ఆయన ఒక భక్త, అల్లా యొక్క భక్తుడు, ఆయన ఒక టీచర్ లాంటి వారు, ఆయన మనకి ఒక దిక్సూచి అని మొహమ్మద్ రసూలుల్లా అని అషదన లా ఇలా ఇల్లల్లా తర్వాత వా అషద్వన్న మొహమ్మద్ అబ్దుహు వా రసూలుహు, నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనే అతను ఒక మానవుడు, అల్లా ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఆయన అల్లా యొక్క భక్తుడు అంతే. సో అంతేగాని అల్లాతో సమానంగా కానీ, అల్లా లాంటి వారు కానీ, అల్లాతో భాగం కానీ నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చేయటం లేదు. ఆయన ఒక మానవుడు, ఒక ప్రవక్తగానే, ఒక అల్లా యొక్క భక్తుడుగానే గుర్తిస్తూ ఉన్నాను. నా యొక్క ఆరాధనలన్నీ కూడా అల్లాకు మాత్రమే సొంతం. మరి అల్లాని ఎలా ఆరాధించాలి, మనం ఎలా జీవించాలి, ఖురాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అల్లా ప్రవక్త ద్వారా మనకు నేర్పిన జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఏంటి అని తెలుసుకోవడం కోసం నాకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదర్శం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి చూపించిన పద్ధతుల ప్రకారం నేను అల్లాని ఆరాధిస్తూ, అల్లాని మెప్పించడం కోసం, అల్లాని రాజీ చేపించడం కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. మరి సృష్టికర్త అయిన అల్లా సుబాతాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అల్లా ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు. అల్లా లాంటిది ఏదీ లేదు, అల్లాతో సరిసమానం ఏదీ లేదు. ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు. ఆయన ఒకే ఒక్కడు, ఆయన సృష్టికర్త. ఆయన అర్ష్ అనే పీఠం మీద, ఏడవ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఆయన ఉన్నాడు. ఆయన యొక్క పవర్తో ఈ యొక్క సమస్త సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉన్నాడు. అంటే ఆయన కంట్రోల్లో ఇదంతా కూడా అక్కడ ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి క్షణం కూడా ఎవరి మనసులో ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా ప్రతిదీ కూడా తక్దీర్లో అల్లా సుబ్హానాహు పెట్టేసి ఉన్నాడు. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు వీటన్నిటిని కూడా స్వీకరించి మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అలా మీరు మాపించిన బాధ్యతలను నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సాయాన్ని మాకు అందించడం వల్ల, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్త గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందించి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, ఆమేన్. అల్లా ఈనాడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద చాలామంది పుట్టినరోజులు కానీ అనేక రకాల షిర్క్ మరియు బిదాత్ పనులు చేస్తూ ఉన్నటువంటి వారిని మీరు చూస్తూనే ఉన్నారు వల్ల, అటువంటి వాటి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మేము మీరు ఖురాన్ హదీసుల ద్వారా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే పద్ధతులు నేర్పారో ఆ పద్ధతుల ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. అలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు అంటే ఉట్టిగా నోటి మాటతోటి ఆయన మొహమ్మద్ రసూలుల్లా అని చెప్పేసి మరి ఆయన ద్వారా మీరు మాకు చూపించిన పద్ధతులు మిగతాయన్నీ వదిలేయకుండా అలా మమ్మల్ని షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, పాపాల నుంచి, క్రైమ్స్ నుంచి, నేరాల నుంచి, ఘోరాల నుంచి, కట్నం తీసుకునే దాని నుంచి, అలా ఆపదల నుంచి, అలా వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల. అల్లా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మానవులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బంది నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, సిరికి బిదాతుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆ మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అలా ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఐశ్వర్యపరంగాను, ఇహలోకంలోనూ, సమాధి యువతంలోనూ, పరలోకంలోనూ మాకు అన్ని విధాలుగా సహాయం చేయడం వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మా ప్రార్థనని స్వీకరించండి వల్ల, ఆమీన్.